శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి పోలీస్ విభాగం తరఫున తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి, పోలీస్ యంత్రాంగం, వారి కుటుంబ సభ్యులు పట్టుచీర సారే సమర్పించారు. స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయం నుంచి డప్పులు, సన్నాయి, డప్పు వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ స్వాగతం పలికారు. ఆలయం వద్ద వారికి పాలక మండలి చైర్మన్, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ, గంగమ్మ జాతర చరిత్రలో తొలిసారి పోలీసు విభాగం తరఫున గంగమ్మ తల్లికి పోలీస్ కుటుంబాలు పట్టుచీర సారే సమర్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రతిష్టాత్మకంగా గంగమ్మ జాతర నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. జాతరలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయం వద్ద తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. భక్తులు తమ పిల్లలతో పాటు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కరుణాకరరెడ్డి గారు ఈ ఉత్సవాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు డిపార్ట్మెంట్ తరఫున అమ్మగారికి సార్థమర్పించడం జరిగింది. ముఖ్యంగా మన బందోబస్తు వరకు వచ్చేటప్పటికి ఈరోజు రేపు ఎల్లుండి పబ్లిక్ ఎక్కువగా వస్తున్నారు కాబట్టి మనం బందోబస్తు కూడా పెంచడం జరిగింది. షిఫ్ట్ వైజ్ దాదాపు 400-450 మందితో మనం బందోబస్తు జరుగుతుంది. ముఖ్యంగా ఆడవారికి, పిల్లలకు కూడా విజ్ఞప్తి చేసుకోవడం ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆడవాళ్ళు కూడా వాళ్ళ విలువైన ఆభరణాలు కూడా చూసుకోవాలని చెప్తున్నాం. ఏదైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా మన కంట్రోల్ రూమ్ ఏర్పాటు జరిగింది, అలాగే సీసీ కెమెరాస్ పెట్టేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి.